నిధులు నియామకాలు ఏవి నెరవేరలేదు తెలంగాణలో నీళ్లు నిధుల నియామకాలు ఏవి నెరవేరలేదని సిఎల్పి నేత మల్లు బట్టి విక్రమార్క పేర్కొన్నారు ఏ లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో అవేవి కనిపించడం లేదన్నారు తన పాదయాత్రలో ప్రజల సమస్యలు కల్లారా చూసానని తెలిపారు తెలంగాణ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు అశాస్త్రీయంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అలాగే నిర్మించారని సీతారామ సాగర్ కూడా అలాగే నిర్మిస్తున్నారని విమర్శించారు ఈ కారణంగానే కారణంగా రాకపోగా వరదలు వచ్చినప్పుడు తీవ్రత ఎక్కువగా కనిపిస్తుందన్నారు ప్రాజెక్టు డిజైన్స్ ను ఇంజనీర్లు రూపొందించాలి గాని ముఖ్యమంత్రి స్వయంగా ప్రాజెక్టు డిజైన్ రూపొందించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు ఐదు లక్షల కోట్లు అప్పుతో రాష్ట్రం ఉందని చెప్పారు